Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేకపాటి దెబ్బకు ఆ మాజీ ఎమ్మెల్యేకు బంపర్ ఆఫర్. సీనియర్ నేత కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించబోతున్నారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. మేకపాటిని సస్పెండ్ చేసిన నాయకత్వం వెంటనే వంటేరును పిలిపించి మాట్లాడింది. అన్ని అంశాలు సానుకూలిస్తే 2 రోజుల్లోనే వంటేరును ఇన్ఛార్జ్గా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. వంటేరుకు నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ అయోధ్యరామరెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి మద్దతుగా నిలిచారట. వంటేరును ఇన్ఛార్జ్గా నియమించే విషయమై ఇప్పటికే వీళ్లు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. వీళ్లంతా గట్టిగా నిలబడితే వంటేరును ఉదయగిరి ఇన్ఛార్జ్గా ప్రకటించడం పెద్ద విషయం కాదు. వంటేరు కూడా బాగా సీనియర్ నేతనే చెప్పాలి. కావాలి ఉదయగిరి ప్రాంతాల్లో పట్టున్న నేతే. ఇక ఉదయగిరి విషయం చూస్తే పార్టీ బాగా గబ్బు పట్టిపోయింది. మేకపాటి కుటుంబంలో జరిగిన అనేక గొడవల కారణంగా జనాల్లో బాగా పలిచినైపోయారు. ఎమ్మెల్యే కేంద్రంగా నియోజకవర్గంలో ఎప్పుడూ ఏదో గొడవ జరుగుతూనే ఉంది. పైగా మేకపాటి నియోజకవర్గంలో కాకుండా ఎక్కువగా బెంగళూరులోనే ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉంటారని, అవసరానికి నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఏది ఏమైనా పార్టీ నేతలు కార్యకర్తల్లోనే కాకుండా మామూలు జనాల్లో కూడా మేకపాటి అంటే బాగా వ్యతిరేకత వచ్చేసిందట. ఇవన్నీ గమనించిన తర్వాతే రాబోయే ఎన్నికలలో మేకపాటికి అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. దాంతో జగన్ పైన వ్యతిరేకత పెంచుకునే ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు సజ్జల చెప్పారు. జగన్ పైనే కాదు, ఎమ్మెల్యేకి, తన కుటుంబ సభ్యులు అంటే మాజీ ఎంపీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కూడా పడడం లేదట. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే మేకపాటిని జగన్ పక్కన పెట్టేశారని చెబుతున్నారు. మరిప్పుడు వంటేరు నియామకంతో అయినా పార్టీ గాడిన పడుతుందా?